బండి సంజయ్ ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. కేసీఆర్ కాకపోతే ఇంకెవరు చీఫ్ మినిస్టర్? ఎవరైనా కావచ్చు. బండి దా చీఫ్ మినిస్టర్ అవ్వు ఒక రోజుకి అని చెప్పి మీకు ఇస్తే ఫస్ట్ ఏం చేస్తారు అసలు? కేసీఆర్ బంటారం అంతా పెడతారు. కేసీఆర్ ఇది బీజేపీలో మాత్రమే సాధ్యం. ఇప్పటిదాకా తెలంగాణలో కాస్ట్ వార్ లేకపోతే హిందుత్వ పాలిటిక్స్ ఇవన్నీ కూడా లేవు. సడన్ గా ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చాయి అన్న. ఎస్, హిందూగానే బండి సంజయ్ హిందూ అని చెప్పి గర్వంగా చెప్పుకుంటా నేను. రంజాన్ వస్తే ముస్లిం సోదర సోదరి మనకి అంటారు, క్రిస్మస్ వస్తే క్రైస్తవ సోదర సోదరి మనకి అంటారు, మరి దసరా వస్తే హిందూ సోదర సోదరి మనకు హిందూ బంధులకు శుభాకాంక్షలు పెడతాను. నీకు వచ్చిన గోల్ అదేనా అసలు? యాక్చువల్ అది మార్చాలన్న దీంతోనేనా? దేశంలో ఎక్కడ ఏం జరిగిన కూడా అడ్డా. బీజేపీ అనేది యాంటీ ముస్లిం అన్నది ఒకటి బయట ప్రాజెక్ట్ అవుతున్నది. మేము మా ధర్మాన్ని వ్యతిరేకించడం పక్క అడ్డుకుంటాం. వాళ్ళు ఏ దారికైనా మోడీ దారికి రావడమే, బీజేపీ దారికి రావడమే. మీకు మోదీ గారు మెసేజ్ చేస్తుంటారు, మీ కష్టం ఎవరికైనా వెళ్ళి చెప్పుకోవాలంటే పార్టీలు ఎవరికి చెప్పుకుంటారు? అంటే మంచి అయినా చెడైనా రాష్ట్ర అధ్యక్షుడు నేనే భరించాల్సి వస్తుంది. బలరాం జాదవ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి బోత్ నుంచి టికెట్ ఇస్తున్నారు. అది ఓన్లీ ఆయనకి డబ్బులు ఉన్నాయి కాబట్టి, అది ఫండింగ్ కావాల్సింది కాబట్టి. మీకు థ్రెట్స్ అవి వస్తున్నాయా బాగా ఈ మధ్యన ఏమన్నా? ఇవి టీఆర్ఎస్లు గాలు ఊకదంపుడు టాటా చెప్పడం భయపడే బాధ్యత నా మీద. 1800 ఇంటెలిజెన్స్ పెట్టాడు. మీకు స్ఫూర్తి మోదీ గారేనా? సర్దార్ పటేల్, కోమరం భీం వీళ్ళందరినీ ఎదుగు చూసుకుంటామని. డెవలప్మెంట్ అనేది ఏదైతే ఉందో అది ఆల్రెడీ చాలా మంచి స్థాయిలో ఉంది, దానికి బీజేపీ రావాల్సిన అవసరం లేదు అన్నది. బండి సంజయ్ ఒక సర్ప్రైజ్, తెలంగాణలో ఇప్పటిదాకా లేని బీజేపీకి ఒక్కసారికి గంట కొట్టారు. ఏదైనా గెలిపే కదా. కరెంట్లీ మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది అంటే ఏం చెప్తారు? రేపు బ్యాలెన్స్ షీట్ మీకు ఇస్తాం. రిపోర్ట్ టీఆర్ఎస్ వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళకి పార్టీ కార్యకర్తలు ఎవరైతే 1000 రూపాయలు చెప్పని ఇస్తారని చెప్పి. టీఆర్ఎస్ బస్తాము 5 లక్షల రూపాయలు, ఛాయ్ తాగి 50 లక్షల రూపాయలు. కేసీఆర్ దేవుడు మా రాష్ట్రంలో ఎందుకు ఉండలేదు అని చెప్పారు అన్నమాట. నేను అన్న ఆ రాష్ట్రం పేరు తీసుకుపోయి నేనే భుజాలని చెప్పి అలా పడేసేస్తాను, పేరు పోతే తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పాను. ఆర్ఎస్ఎస్లోనూ ఏబీవీపీలోనూ మీకు ఒక పాట ఉంటుంది కదా, ఓత్తు తీసుకుంటారు. ఒక్క లైన్ ఏమైనా, 2 లైన్లు. నమస్తే సదా వచ్చలే మాతృభూమే, త్వయా హిందూ భూమే సుఖం వర్ధితోహం,